बरसाते बादल पार्ट भाग टू के बारे में देख लेंगे। पहले विषय प्रवेश के बारे में सीखेंगे। वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। विषय प्रवेश। वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। जम जम मेघ बरसते सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चनके, चम चम बिजली चमक रही रे उर्मी गन के, तम तम दिन के तम में सपने जगते मन के, दादुर टरटर करते जिल्ली बजती जनजन, म्याव म्याव रे मोर पीव पीव चातक के घन, उड़ते सोन बालक आर्त सुख से कर क्रंदन, गुमड़ गुमड़ गिर मेघ गगन में भरते गच्छन। जम 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 मेघ बरसते है सावन के, चम 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 गिरती बूंदे तरुओं से चनके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम से तम में सपने जगते मन के, दादुर टरटर करते जिल्ली बजती झनझन, म्याव म्याव रे मोर पीऊ पीऊ चातक के गन, उड़ते सोन आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गर गिर मेघ गगन में भरते गन। बरसते बादल भाग दो शब्दार्थ। बरसते बादल भाग दो शब्दार्थ। बरसना कुरियटा बूंद बिंदुबू तरु चिट्टू चमचम मिरुपु बिजली मिरुपु चमक मिरुपु कांति गन मेघमु तमना आगुटा तम चीकटि। ఇంతవరకు ఫస్ట్ పద్యంలో అర్థాలు శబ్దార్థాలు. బర్సన కురియుట బూంద్ బిందువు తరువు చెట్టు చంచం మెరుపు బిజిలి మెరుపు చమక్ మెరుపు కాంతి గన్ మేఘము తమన ఆగుట తం చీకటి. ఇంతవరకు మొదటి పద్యంలో అర్థాలు. రెండవ పద్యం బిగను. దాదుర్ కప్ప జిల్లి కీచురాయి మోర్ నెమలి చాతక్ చాతక పక్షి గన్ సమూహము వుడ్ ఎగురు సోన్ బాలక్ జలపక్షులు ఆర్ద్ర తడిచిన క్రందన్ ఏడ్చుట గుమ్మన్న క్రమ్ముకునుట. రెండో పద్యం అర్థాలు. దాదుర్ కప్ప జిల్లి కీచురాయి మోర్ నెమలి చాతక్ చాతక పక్షి గన్ సమూహము వుడ్ ఎగురు సోన్ బాలక్ జలపక్షులు ఆర్ద్ర తడిచిన క్రందన్ ఏడ్చుట గుమ్మన్న క్రమ్ముకునుట. ఇంకొకసారి రెండు పద్యాలు కలిపి చదువుతున్నాను. బరసన కురియుట బూంద్ బిందువు తరు చెట్టు చంచం మెరుపు బిజిలీ మెరుపు చమక్ మెరుపు కాంతి గన్ మేఘము తమన ఆగుట తం చీకటి దాదుర్ కప్ప జిల్లి కీచురాయి మోర్ నెమలి చాతక్ చాతక పక్షి గన్ సమూహము వుడ్ ఎగురు సోన్ బాలక్ జలపక్షులు ఆర్త్ తడిసిన క్రంద నేర్చుట గుమ్మన్న క్రమ్ముకునుట. విషయ ప్రవేశం అంటే పాఠానికి వెళ్లే ముందు మనం ఏమేమి పాఠంలో నేర్చుకుంటామో దాని గురించి చెప్పాడు. వర్ష ఋతువు హమేషా సబ్కి ప్రియ ఋతువు రహి హై. వర్ష ఋతువు ఎల్లప్పుడూ కూడా అందరికీ ప్రియ ఋతువుగా ఉంటుంది. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనేలాయకతే. వర్షంలో ప్రకృతి చాలా అందంగా కనబడుతుంది. పేడు పౌదే పశు పక్షి మనిషి ఎవరు యహా తక్కి ధరతీవి ఖుషీసి జూముడితాయి. చెట్లు మొక్కలు పశువులు పక్షులు మనుషులు అందరూ కూడా భూమితో సహా ఆనందంగా ఉంటారు. ఇసీ సౌందర్య కావన్న ఆ ప్రస్తుత కియాగయ హై. దీన్నే ఈ పాఠంలో వర్ణించాడు. జం 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 మేఘ బరస్తే హై సావన్ కే, జం 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 మేఘ బరస్తే హై సావన్ కే. శ్రావణ మాసంలో కురిసేటువంటి వర్షాలు మేఘాలు చాలా ఆనందంగా ఉంటాయి. చంచం గిర్తి బూందే తరువంసే చనికే, జలజల టపటపామంటూ చెట్ల మేయించి బిందులు రాలుతూ ఉంటాయి. చంచం బిజిలీ చమక్ రహీరే ఉర్మే గన్కే, మేఘాల మధ్య మెరుపులు మెరుస్తూ ఉంటాయి. తమ్ తమ్ దింకే తమ్మే సప్నే జగతే మనకే. ఈ వర్షం వలన పగలే చీకటి ఏర్పడి మనసులో ప్రజల యొక్క మనసుల్లో కలలు అనే అంటే స్వప్నాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. తమ్ తమ్ దింకే తమ్మే సప్నే జగతే హై. వర్షం వలన పగలే చీకటిగా ఏర్పడి ఆ సమయంలో మనుషుల యొక్క మనసుల్లో స్వప్నాలు ఎగిసిపడుతూ ఉంటాయి. స్వప్నాలు అంటే కలలు.
रादर टर टर करते दिल्ली बस्ती जंगल कप्पा बेकबेकमन अरुस्तुंदी पीचुराळ्ळु कीच कीच मंटू अरुस्ताई म्याव म्याव रे मोर पीयू पीयू चातक्के गन नमल्लु चकोर पक्षुलु अरुस्तू उंटाई अंदंगा उंटाई पुड़ते सोन बाल कार्ड सुक्से करक्रंदन जलपक्षुलु दुःखंतो क्रोधिस्तू उंटाई गुमड़ गुमड़ गिरी मेघ गगनमे भरते गर्जन आकाशंलो मेघालन्नी कूडा चाला बागा गर्जिस्तू उंटाई।